అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న విజన్స్. ఈ రోజు మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది వీడియో అయితే పెడుతున్నాను. సో నేను ఫస్ట్ క్లిప్లో హ్యాపీ దీపావళి చెప్పాను కదా, శుభాకాంక్షలు చెప్పాను కదా, అది వచ్చేసి దీవాలి అనబోయి మళ్ళీ దీపావళి అన్నాడు. సో మిక్స్ చేసేసాను అనమాట, సో అందుకే అలా వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే నార్మల్గా పూజ చేసుకొని అంతా వర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఏదైనా ఒక స్వీట్స్ చేయాలి కదా అని చెప్పేసి నాకు సింపుల్గా వచ్చే ఒకే ఒక స్వీట్ గులాబ్ జామ్ అనమాట. సో అది కూడా ఏంటి చేసేటప్పుడు చూసి హెల్పింగ్లో అలా చేసా, కానీ ఫస్ట్ టైం నా అంతలు నేను చేసింది మాత్రం ఇదే అనమాట. సో ఇది ఒకటే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇదైతే చేద్దామని చేస్తున్నాను. సో మనకు డీటెయిల్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి నో ఇష్యూ అనమాట, క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. సో ఇదైతే మంచిగా మిక్స్ చేసుకొని పాలు ఆర్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలతో కలుపుకుంటున్నాను. సో ఇదంతా బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇదైతే నేను ఆఫ్టర్నూన్ చేస్తున్నాను అనమాట స్వీట్, ఎందుకంటే నైట్ వరకు అది పాకం ఉంటుంది కదా పంచదార పాకంలో నానాలి కాబట్టి నేను ఇది ఆఫ్టర్నూన్ అంటే ఆల్మోస్ట్ 11, ఆఫ్టర్నూన్ కూడా కాదు మార్నింగ్ 11 o'clock అలా స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ఫస్ట్ అయితే పంచదార పాకం కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నా. దీంట్లో షుగర్ ఎంత వేసుకోవాలి, వాటర్ ఎంత వేసుకోవాలి, ప్యాకెట్ సైజ్కి అనేది మనకు బ్యాక్ సైడ్ డైరెక్షన్స్ ఉంటుంది కదా దాంట్లో ఉంటుందన్నమాట, దాని ప్రకారం వేసేసుకోవడమే. సో ఇది పంచదార పాకం తీసుకోవాలి, లేత పాకం కాదు అలాగని థిక్ కాదు, నార్మల్గా ఇలా టచ్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా అయితే తీసేసుకోవాలి. సో ఇది అయ్యేలోపు మనమైతే పక్కన బాల్స్ అయితే చేసేసుకుందాము. నేను ఇది ఆయిల్తో కానీ నెయ్యితో కానీ పెట్టుకోవచ్చు, నేనైతే ఆయిల్తో చేస్తున్నాను అనమాట. సో ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసేస్తున్నాను, అలాగే హ్యాండ్కి కూడా ఆయిల్ రాసేసుకొని బాల్స్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. అందరూ చాలామంది ఏంటి అంటే పాకం చాలా వాటరీగా చేసుకుంటారు, నేను కొంచెం లైట్గా చేయాలని చెప్పేసి పాకం కొంచెం వచ్చేటట్టు చేశాను అనమాట. ఓన్లీ గులాబ్ జామ్ ఇలా పట్టుకొని ఇలా నోట్లో వేసుకొని తినేసేటట్టు అనమాట. సో కొంచెం చేస్తాను, ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం వాటర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనదైతే అయిపోయింది, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా థిక్గా వస్తుంది అండ్ వాటర్లో కూడా వేసిన తర్వాత కూడా చాలా థిక్ అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో దించేటప్పుడు మనం యాలకుల పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి, అది మిక్సీ చేస్తే సెట్ అవ్వదు కాబట్టి కొంచెం షుగర్ వేసి పౌడర్ చేస్తే ఈ విధంగా అవుతుంది, తొందరగా మిక్సీలో నలుగుతుంది అనమాట. సో యాలకుల పొడి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో అయిపోయిన తర్వాత ఏదైతే మనం బాల్స్ చేసామో అదైతే ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి, హీట్ ఎక్కిన తర్వాత స్లోగా ఫ్లేమ్ పెట్టాలి, అదర్వైజ్ స్టవ్ ఆపేసుకున్న నో ఇష్యూ అనమాట. లేకపోతే పైనంతా రెడ్ కలర్ వచ్చేసి లోపల అంటే పైన వేగిపోతుంది ఫాస్ట్గా, ఇది లోపల ఉడకదనమాట. సో అందుకే స్లో ఫ్లేమ్ అన్న పెట్టేయాలి ఆయిల్ కాగిన తర్వాత, ఆర్ ఎల్స్ స్టవ్ అన్న ఆపేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇలా వేసేసిన తర్వాత ఇలా మన గరిటె తీసుకొని పైనుంచి ఇట్లా రౌండ్ ఆఫ్ చేస్తుంటే అన్ని వైపులా తిరిగి బాగా సేమ్ కలర్ వస్తాయి అనమాట. లేకపోతే కొన్ని కలర్స్ వేగిన కలరు కొంచెం వేగన్ కలర్ అలా వస్తుంది. సో నేను చూపించినట్టు తిప్పితే మాత్రం అన్నీ తిరిగి మంచి కలర్స్ వస్తాయి, అన్నీ సేమ్ కలర్స్లోకి వస్తుంది అనమాట. సో ఇవి వేగిన తర్వాత పక్కకు తీసేసి ఏదైతే మనం పాకం రెడీ చేసుకున్నామో దాంట్లో అయితే వేసేసి ఇంకా నానబెట్టేయడమే. సో ఇది పాకము బాగా పీల్చేసుకుంటుంది, అస్సలు ఉండదు పాకం అనమాట, కొంచెం లైట్గా ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. సో చూసారు కదా పీల్చేసుకొని ఎలా వచ్చిందో, నేను తక్కువగా ఉండాలి కాబట్టి ఇలా చేశాను. మీకు ఆ పాకం కొంతమందికి తినడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. లైట్గా బాదం పప్పు జీడిపప్పుతోటి అలా గార్నిష్ చేశాను అనమాట. సో ఇంకా ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బయట ముగ్గు అయితే తుడిచేసి మళ్ళీ క్లీన్ అంతా చేసుకున్నాను. సో మా సైడ్ అయితే ఈవినింగ్ మళ్ళీ అలా చేస్తారు, అందుకే చేశాను అనమాట. నేను ఒకటైతే తీసుకున్నాను దీపం, అది అచ్చు, అది తీసుకొని అయితే దీపం అట్లా వేసేసినా అది ఓన్లీ 10 రూపీస్ అన్నమాట. మనకి ఎలాగో అంత పెద్దగా రావు కాబట్టి ముగ్గులు మార్నింగ్ వేసింది మళ్ళీ వేసి కలర్ అయితే ఫిల్ చేసేసాను అన్నమాట. ఇంకా అక్కడ పెద్దగా ప్లేస్ కూడా లేదు వేసుకోవడానికి. ఇంకా ముగ్గంతా వేసేసిన తర్వాత మా సైడ్ అయితే రాగి పిండి తోటి దోశ వేస్తారనమాట, బెల్లం అది కలిపేసి. సో నేను కూడా వేసాను, అస్సలు రానే లేదు. ట్రై చేశాను, తీసినప్పుడైతే రాలేదు. అండ్ అలాగే ఇది ఆలో బజ్జీ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చేశానన్నమాట. సింపుల్ ఐటమ్స్ తొందరగా అయిపోయేటట్టు. మేము రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఎంత వర్క్ చేద్దామన్నా ఏమైనా ప్లాన్ చేద్దామన్నా అస్సలు అవ్వలేదన్నమాట. ఏదో సింపుల్గా అట్లా చేసేసుకున్నాం. సో పూజకి అంతా రెడీ అయితే చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే అన్ని దీపాలు అవి పెట్టాలి కాబట్టి సింపుల్ డెకరేషన్ నార్మల్గా ఫ్లవర్స్ తోటి నార్మల్గా అట్లా చేసుకొని బయట పెట్టడానికైతే అస్సలు గాలి అనేది ఫుల్ అనమాట. అసలు ఉంటాయో ఉండవో అనుకున్నాము, కానీ ఆ రోజు మా అదృష్టం కొద్దీ కొంచెం గాలి తక్కువ ఉంది. సో అట్లీస్ట్ ఇంట్లో అన్నా పెట్టాలన్నట్టు ఫస్ట్ ఇంట్లో అయితే ప్లాన్ చేసుకున్నాము. సో బయట అయితే ఎక్కడ పెట్టడానికి అవ్వదు, ఓన్లీ మెయిన్ డోర్ ఎంట్రన్స్లోనే కొంచెం అవుతుందన్నమాట. అది కూడా గాలి తక్కువగా ఉంటే. సో మా లక్కీ కొద్ది అయితే ఈరోజు గాలి తక్కువగా ఉంది, సో పెట్టడానికైతే వీలైందనమాట. లేకపోతే బయట పెట్టడానికి కూడా ఉండేది కాదు, ఓన్లీ ఇంట్లోనే పెట్టుకోవాల్సి వచ్చేది. బయట గాలి ఫుల్గా ఉంటుంది కదా, దీపం అయినా పెట్టడానికి అవుతుందో అవుదో అని చెప్పేసి నేను బయట నుంచి మనకు నార్మల్గా ఎలక్ట్రిక్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చాను ఒక 2 బయట గుమ్మం దగ్గర పెట్టడానికి. కనీసం ఒరిజినల్ దీపాలు పెట్టకపోయినా నార్మల్గా ఇవన్నా పెట్టచ్చు అన్నట్టు. సో ఆ రోజు గాలి తక్కువ ఉండడం ట్రై చేద్దామని ట్రై చేసిన, సెట్ అయిపోయింది. సో ఒరిజినల్ దీపాలే పెట్టేసి ఇంకా అవి నార్మల్గా వదిలేసాను అనమాట. దట్స్ ఓన్లీ 5 రూపీస్ అది ఈచ్ వన్ వచ్చేసి. సో ఇలా అయితే బయట పెట్టేసుకున్నాను దీపం అంతా. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ముందే అన్నీ రెడీ చేసేసాను, ఓన్లీ పూజ చేయడమే ఉంది. దీపాలు పెట్టేసి పూజ చేయాలి కాబట్టి ఇంకా మేము బాల్కనీలో అయితే ఒక లైటింగ్స్ అయితే ఇలా సెట్ చేసుకున్నాము. ఎప్పుడో లైటింగ్స్ ఉన్నాయి, సో జస్ట్ పెడదామని చెప్పేసి ఇంకా అట్లా లైటింగ్స్ అయితే సెట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా పూజ అయితే చేసేసామన్నమాట ఇద్దరం కలిసి. నార్మల్గా ముందే అన్నీ పెట్టేసి బయట దీపాలు పెట్టిన తర్వాత పూజ చేద్దామన్నట్టు ఇంకా రెడీ చేసి వదిలేసాను. ఇంకా ఇక్కడ మేమైతే పూజ అయితే చేసేసాము. ఇంకా మా హస్బెండ్ కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను అనమాట. సో మేమైతే దేవుడికి స్వీట్స్ తెచ్చాను బయట నుంచి. ఇంకా స్వీట్స్ పెట్టేసి నేను చేసినవి పెట్టాను. మేమైతే రైస్ ఇందాక అట్టు రాలేదని చెప్పా కదా, అదైతే రాలేదు, అలా వచ్చింది పెట్టేసా. అండ్ అలాగే రైస్ పైన స్వీట్ పప్పు వేస్తారనమాట. పెసరపప్పులో బెల్లం వేసి వేస్తారు, జస్ట్ అట్లా పెట్టినా. తర్వాత మాది పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఒకసారి నార్మల్గా ఇసురుసుబత్తి వెలిగించేసి, అదే కాకర పువ్వొద్దు అనమాట, వెలిగించేసి బయట అయితే స్టార్ట్ చేస్తాము. సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంట్లో ఒకసారి వెలిగించేసిన తర్వాత బయటికి, అంటే మేము బేసికల్గా ఎక్కువగా బాంబ్స్ అవి కాల్చడానికి ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ ఏమంటారు చుచ్చుబుడ్డీలు, ఈ కాకరపు ఒత్తులు ఇవే, కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ చీపూరు చూశారు కదా, ఈ మహారాష్ట్రలో ఏం చేస్తారంటే చీపూరుకి ఆ రోజు కొని, అమావాస్య రోజు కాదు ముందు రోజు కొని పెట్టుకొని దివాళీ రోజు పూజ చేస్తారన్నమాట. పసుపు కుంకుమ పువ్వు పెట్టి పూజ చేస్తారు, ఇక్కడ కంపల్సరీ చేస్తారు. లాస్ట్ టైం మా ఆంటీ వాళ్ళు కూడా చెప్పునుండే ఇట్లా పెట్టు మంచిది అని చెప్పేసి, మహాలక్ష్మి దేవికి చీపురు కంపల్సరీ పూజ చేయాలని. సో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా తెచ్చి పెట్టానమాట. సో అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే నార్మల్గా 2-3 కాల్ చేసి కాకర పువ్వొత్తులు, టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాం. పెద్ద పూజ చేశారు, కానీ మేము ఎప్పుడూ లేటే గుడికి వెళ్ళడం మాత్రం. సో లాస్ట్ టైం వినాయక చవితి కూడా అందరూ వెళ్ళిపోయాకే వెళ్ళాం, ఇప్పుడు కూడా అంతే. గుడిలో కూడా మంచిగా చేసినారు సెలబ్రేషన్స్, మంచిగా రంగోలీ అవన్నీ బాగా వేశారు. చూసారు అంత ఖాళీగా ఉంది, అందరూ వెళ్ళిపోయిన తర్వాతే వస్తాం మేము ఎప్పుడూ కూడా, అలా కుదురుతుంది మాకు లేటుగా. సో ఎలాగైనా వెళ్ళాలని చెప్పి లేట్ అయినా సరే అని టెంపుల్కి అయితే వచ్చాము. రంగోలీ అంతా బాగా చేశారు. దసరాకు పెట్టిన అమ్మవారిది ఇది విగ్రహం అలాగే ఉంచారు, నార్మల్గా మొక్కవచ్చని. బయటంతా లైటింగ్స్ అయితే పెట్టేశారు. సో ఇలా అయితే మేము దీవాళీ సెలబ్రేట్ చేసుకున్నాము. మేమిద్దరమే, ఎవరూ లేరు. సో అవుట్ సైడ్ అంతా ఖాళీగా ఉంది, ఇక్కడ కలుద్దామని చెప్పేసి మేమైతే నార్మల్గా ఒక చుచ్చుబుడ్డి అయితే తీసుకున్నాము. తీసుకొని వచ్చాం, మళ్ళీ కిందకి పైకి ఎందుకు వెళ్దామని వచ్చేటప్పుడే టెంపుల్కి వచ్చి తీసుకొని కాల్చుకోవచ్చని కిందకైతే తీసుకొచ్చాము. సో ఇప్పుడైతే మళ్ళీ క్వార్టర్స్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ అంతా సెలబ్రేషన్స్, మనం దివాళీకి వెహికల్స్కి పూజ చేస్తాం కదా, సారీ దసరాకు మనం పూజ చేస్తాం కదా, వీళ్ళు దివాళీకి కూడా సేమ్ పూజ చేస్తారు, వీళ్ళు దసరాకు కూడా చేస్తారు అండ్ దివాళీకి కూడా చేస్తారు. కార్స్ బైక్స్ ఉంటే అన్నిటికీ మనం దసరాకి ఎలా చేస్తామో సేమ్ వీళ్ళు దివాళీకి కూడా అలా చేస్తారనమాట. బయటంతా అదే జరుగుతుంది. ఇంకా మేమైతే ఇంకా బయట ఏవో రెండు మూడు తెచ్చుకున్నాం కదా కాకరపోతులు చిచ్చుపుడ్డీలు, సో అవే అయితే కాలుస్తున్నాం అనమాట. పెద్దగా సౌండ్స్ అదంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇవైతే అంత పెద్ద సౌండ్స్ లేనివి కదా, సో అందుకని చెప్పేసి రెండే ప్రిఫర్ చేస్తాము, అది కూడా కొద్దిగా ఎక్కువ ఏం కాదు. సో అలా అయితే ఇంకా మేము క్వార్టర్స్ కింద అయితే ఇలా చేసుకున్నాము సెలబ్రేషన్స్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎక్కువగా తను కూడా, మా హస్బెండ్కి కూడా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నా బలవంతం మీద తను చేశారనమాట. లేకపోతే తను వద్దే వద్దు అన్నారు. నేను నాకు అప్పటి నుంచైనా కానీ కాకరపువ్వతులు ఒకటే కాల్చడం ఇష్టం అనమాట, సో అదొకటే తెచ్చుకున్నాము, చుచ్చుబొడ్డులు ఒకటి. సో అలాగే మా పక్కింటి వాళ్ళు అయితే స్వీట్స్ ఇచ్చారు, అప్పుడే తీసుకొచ్చారు, ఇంకా వీడియో తీశాను. నేను చెప్పాను కదా ఇక్కడ వెహికల్స్కి పూజ చేస్తారని, సో ఇక్కడ చూడండి ఇక్కడ స్కూటీగా వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. సో మహారాష్ట్ర వాళ్ళైతే ఇలా చేస్తున్నారు ఇక్కడ దివాళీ. చాలా బాగా అనిపించింది. కార్లు బైక్లు నైట్ టైం, అది కూడా మనమైతే ఎప్పుడు దివాళీకి అయితే అట్లా చేయం కదా. ఇంకా మేము డిన్నర్ టైం అయితే అయిపోయింది కదా, ఏదైతే దేవుడి దగ్గర పెట్టామో అది తినేస్తున్నాము. పెద్దగా ఏం వెరైటీస్ చేయలేదు, అది పకోడీ అది బజ్జీ సమోసా మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. మార్నింగ్ చేసిన గులాబ్ జామ్ ఆల్రెడీ వాళ్ళకి వెలిగిచ్చి అయిపోయింది. బెండకాయ ఫ్రై అయితే చేశాను అండ్ పప్పుల్స్ చేశాను, పప్పుల్స్ అనమాట చేశాను. అండ్ నార్మల్గా రైస్, వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ అవన్నీ అక్కడే అప్పుడే ఇచ్చారనమాట, సో అక్కడే పెట్టుకొని తినేసాము. స్వీట్ పప్పు అని చెప్పాను ఇంకా, పెసరపప్పులో బెల్లం వేసి చేస్తారని, అది అనమాట. సో ఇలా అయితే మేము దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.